వెల్కమ్ టు వరుణ్ తేజ్ ఓవైపు విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ చిత్రాలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఏడాది ప్రారంభంలో ఘనీ మూవీతో ఫ్లాప్ అందుకున్న వరుణ్ ఎఫ్ త్రీ సినిమాతో సక్సెస్ సాధించాడు వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్నాడు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మించనున్నారు వీటి టువెల్ రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు కింగ్ అకినిని నాగార్జున తో ది గోస్ట్ సినిమాని రిలీజ్ కు రెడీ చేసిన ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అయితే తాజా ఊహాగానాల ప్రకారం వరుణ్ తేజ్ మరో కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడు అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ తో గుర్తింపు తెచ్చుకున్న గిరీశయ్య ఇటీవల స్క్రిప్ట్ వినిపించాడట దీనికి మెగా హీరో సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు టాప్ టాక్ మెగా మేనలుడు వైష్ణవ్ తేజ్ హీరోగా గిరిసయ్య తెరకెక్కించిన రంగరంగ వైభవంగా సినిమా విడుదలకు సిద్ధమైంది బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దీని తర్వాత ఎస్వీసి బ్యానర్ లోనే దర్శకుడు మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యారని తెలుస్తుంది అన్ని కుదిరితే వరుణ్ తేజ్ మరియు గిరిసయ్య కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు ఉంటుందని దీన్ని బీవీఎస్ఎస్ ప్రసాద్ బ్యాంక్ రోల్ చేస్తారని టాక్ వినిపిస్తుంది రంగరంగ వైభవంగా విడుదలైన తర్వాత ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని అంటున్నారు ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ త్వరలోనే పాన్ ఇండియా బాట పట్టనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి దీనికోసం సోనీ పిక్ సంస్థతో చర్చలు జరుపుతున్నారని అన్నారు అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాలేదు మరి ఈ ఏడాది వరుణ్ పాన్ ఇండియా మూవీ అనౌన్స్మెంట్ ఉంటుందేమో వేచి చూడాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి